హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కెమెరాలో చిక్కిన అద్భుతాల గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో గమనించినట్లయితే ఒక వ్యక్తి రోడ్డుపై నిలబడి బిల్డింగ్ పైకి చూస్తూ ఉండడాన్ని గమనించవచ్చు. ఎందుకంటే ఆ బిల్డింగ్ పై నుండి ఒక పిల్లవాడు కింద పడేటువంటి స్థితిలో ఈ వ్యక్తికి కనిపించాడు. ఇక దానిని చూడగానే ఆ వ్యక్తి పూర్తి స్థాయిలో అలర్ట్ అయ్యి పైనుండి కింద పడబోయే ఎటువంటి పిల్లవాడిని ఎలా క్యాచ్ పట్టుకున్నాడో చూడండి. నిజంగా ఆ వ్యక్తి అక్కడ లేనట్లయితే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. ఇక ఈ దృశ్యమే అక్కడ ఉన్నటువంటి ఒక సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ఒక చిన్న పిల్లవాడు పై అంతస్తు నుండి కింద ఉన్నటువంటి రోడ్డుపై పడటం గమనించవచ్చు. కానీ ఈ పిల్లవాడి విషయంలో ఇక్కడ అద్భుతమే జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే అంత పైనుండి కింద పడ్డా కూడా ఎటువంటి గాయాలు కాకపోగా లేచి ఎలా ముందుకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడో చూడండి. ఇక అంతలోనే అక్కడికి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఈ పిల్లవాడిని చూసి ఆశ్చర్యపోయి పైకి కిందికి ఎలా చూస్తున్నాడో చూడండి. ఎందుకంటే పైనుండి పడ్డా కూడా ఆ పిల్లవాడు లేచి నడవడం అనేది సామాన్యమైన విషయం కానే కాదు. ఇక ఈ సన్నివేశమే అక్కడ ఉన్నటువంటి ఒక సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఇక ఈ వీడియోలో గమనించినట్లయితే ముంబైలోని ఒక వీధి రాత్రి 7 గంటల సమయంలో కొంతమంది పిల్లలు కలిసి ఆడుకుంటూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఇక ఆ పక్కనే ఒక కార్ కూడా పార్క్ చేసి ఉంది. ఇక ఆడుకుంటూ వచ్చినటువంటి ఒక పిల్లవాడు ఆ కార్ కి కొంత దూరంలోనే కింద కూర్చొని ఉన్నాడు. ఇక అంతలోనే ఒక వ్యక్తి వచ్చి ఆ కార్ లో బయటికి వెళ్లాలనుకుంటాడు. ఆ క్రమంలోనే ఆ కార్ లో ఉన్నటువంటి వ్యక్తి ముందు ఉన్నటువంటి పిల్లవాడిని గమనించకపోగా ఎలా ముందుకు వెళ్లాడో చూడండి. కానీ అదృష్టం కొద్ది ఆ పిల్లవాడికి ఏమీ కాలేదు. ఈ క్రమంలోనే కార్ వెళ్లగానే పైకి లేచి ఆ అబ్బాయి మరల ఆడుకోవడానికి ఎలా వెళ్తున్నాడో చూడండి. ఇక ఈ దృశ్యమే అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఇక ఈ వీడియోని గమనించినట్లయితే ఈ మధ్య కాలంలోనే ముంబై రైల్వే స్టేషన్ లో ఈ దృశ్యం కనిపించింది. ట్రైన్ వెళ్తున్నటువంటి సమయంలో ఒక చిన్న పాప తన తల్లి చేతులలో నుండి జారిపోయి సరిగ్గా పట్టాల పక్కనే పడింది. ఇక దానిని గమనించిన అక్కడ ఉన్న వారందరూ కూడా అలాగే చూస్తూ ఉండిపోయారు. కానీ అదృష్టవశాత్తు ఆ పాప ట్రైన్ పట్టాకి మరియు ప్లాట్ఫామ్ కి మధ్య పడింది. ఆ కారణంగానే ఆ పాపకి ఎటువంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడింది. ఇక ట్రైన్ వెళ్లగానే అక్కడ ఉన్నటువంటి వారు ఆ పాపని అక్కడి నుండి పైకి తీశారు. నిజంగా ఇది ఒక అద్భుతమే అని చెప్పవచ్చు. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ఒక రోడ్డుపై జరిగిన ప్రమాదాన్ని చూడవచ్చు. సైకిల్ తొక్కుతూ వస్తున్నటువంటి వ్యక్తి అక్కడ జరిగినటువంటి ప్రమాదంలో కార్ మరియు వ్యాన్ తాకినా కూడా ఏమీ కాకుండా ప్రమాదం నుండి ఎలా బయటపడ్డాడో చూడండి. నిజంగా ఇది ఆ వ్యక్తి యొక్క అదృష్టమే అని చెప్పవచ్చు. ఇక ఈ దృశ్యమే అక్కడ ఉన్నటువంటి ఒక కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ఒక వ్యక్తి రైలు పట్టాలు దాటుతుండగా అప్పుడే ఒక ట్రైన్ అక్కడి నుండి ప్రారంభమయ్యింది. అలా ఆ వ్యక్తి ఆ ట్రైన్ కి తాకడం జరిగింది. కానీ అదృష్టవశాత్తు ఆ ట్రైన్ యొక్క చక్రం వచ్చి సరిగ్గా ఆ వ్యక్తి యొక్క తల దగ్గరే ఆగిపోయింది. అలా ఆ వ్యక్తి అతిపెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాడు. ఇక అలా జరిగిన కొంచెం సేపటికి కొంతమంది సిబ్బంది వచ్చి అతనిని సురక్షితంగా బయటికి తీశారు. అలా ఆ వ్యక్తి ఎటువంటి గాయాలు కాకుండా బయటపడ్డాడు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.